युवा फाउंडेशन आध्र्यनलो निर्वहिस्तुन्न सेवा कार्यक्रमालु अभिनंदनीयमनि वेमुलवाड डीएसपी नागेंद्रचारितो पाटु टाउन सीआई वेंकटेश पेर्कोन्नारु రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులు అన్నార్తులకు చలికాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. చలికాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేములవాడ చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులు నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ హాజరై దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రోజులుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొంటూ పోలీసు ఉద్యోగాల శిక్షణార్థులకు కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందజేసి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని, భవిష్యత్తులో వీరి సేవలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు గుడిశల శ్రీనివాస్ గౌడ్తో పాటు యాద శ్రీకాంత్, ఎంటర్ మహేష్, కోరిపు అనిల్, దూరం రామ్కుమార్, బండి సాయి, రాజు, శివ, వినయ్, రాహుల్, సాయి, మధు తదితరులు ఉన్నారు. యువా ఫౌండేషన్ తరఫున రాజశేఖర్ కాన్స్టేబుల్ రూరల్, అతను ద్వారా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న యూత్ వీళ్ళందరూ కూడా చలికాలాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో దేవస్థానం దగ్గర చలికి అంటే వృద్ధులకు దుప్పటి పంపిణీ చేయడం జరిగింది. దాన్ని మా చేతుల మీద ప్రారంభిద్దామని చెప్పి అడగడం ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది. యూత్ పోలీసు ట్రైనింగ్ తీసుకుంటూనే అందులో భాగంగా సేవాగుణం కూడా అలవర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్కి వస్తే రేపు ప్రజలకు మంచి సరి అయినటువంటి సేవలు అందుతాయని మేము ఆశిస్తాం. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలికాలం దృష్టిలో పెట్టుకొని జమ్మవాడ దేవస్థానం వద్ద గల యాచకులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి విలువగానే మా డిఎస్పీ గారు, అదేవిధంగా టౌన్ సిఐ గారు వచ్చి వారి చేతుల మీదుగా అందివ్వడం జరిగింది. అదేవిధంగా దాతలు ఇంకెవరైనా ఉంటే ఎక్కడైనా చలికి వణికే వృద్ధులకు కానీ యాచకులకు కానీ దుప్పట్లు పంపిణీ చేసి మానవతా దృక్పథం చాటుకోవాలని